మరి వై నాట్ 175 అని అడుగుతా ఉన్నాను. వై నాట్ 175 అన్నప్పుడు జగన్ వై నాట్ 175 అని అడుగుతా ఉన్నాడు. 151 ఎక్కువ అన్నప్పుడు వై నాట్ 175 అడుగుతా ఉన్నాడు అని చెప్పి మన గురించి గిట్టిన వాళ్ళు అనొచ్చు. కానీ నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ప్రతి గ్రామంలోనూ కనిపిస్తా ఉంది మార్పు, ప్రతి ఇంట్లోనూ కనిపిస్తా ఉంది మార్పు, ప్రతి నియోజకవర్గంలోనూ కనిపిస్తా ఉంది మార్పు. మరి ఇది ప్రతి ఇంట్లోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ కనిపించినప్పుడు వై నాట్ 175 అని చెప్పి ఎందుకు అడగకూడదు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇక్కడే మరొక విషయం కూడా చెబుతా ఉన్నా, ఇక్కడే మరొక విషయం కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు అనే వ్యక్తి ప్రజల్లో ఉన్నా జైల్లో ఉన్నా పెద్ద తేడా ఏమీ పడదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కారణం ఏమిటంటే ఆయనకు క్రెడిబిలిటీ లేదు. ఆయన ఎక్కడ ఉన్నా ఆయనకు విశ్వసనీయత లేదు. కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఒకటే. చంద్రబాబును చూసినప్పుడు, చంద్రబాబు పార్టీని చూసినప్పుడు పేదవాడికి ప్రజలకు గుర్తుకొచ్చేటివి ఒకటే, మోసాలు, వెన్నుపోట్లు, అబద్ధాలు, వంచనలు. చంద్రబాబు నాయుడుని చూసినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు కానీ పార్టీని చూసినప్పుడు కానీ, ప్రజలకు కానీ పేదవాడికి కానీ గుర్తుకొచ్చేటివి ఇవే, మోసాలు, వెన్నుపోట్లు, అబద్ధాలు, వంచనలు. ఇవే చంద్రబాబు నాయుడు గారికి చూసినప్పుడు గుర్తుకొచ్చే విషయాలు. అదే మన పార్టీని చూసినప్పుడు కానీ, వాళ్ళ బిడ్డ, వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు జగన్ను చూసినప్పుడు కానీ ఆ ప్రతి రైతన్నకు గుర్తుకొస్తుంది, ఆ ప్రతి అక్కచెల్లెమ్మకు గుర్తుకొస్తుంది, సామాజిక న్యాయం గుర్తుకొస్తుంది, గ్రామాలలో మారిన వైద్యం, మారిన స్కూళ్ళు, మారిన వ్యవసాయం, ప్రాంతాల మధ్య న్యాయం, లంచాలు వివక్ష లేని వ్యవస్థ. అక్క చెల్లెమ్మలు ధైర్యంగా ఒక ఫోన్ పట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళగలిగే ధైర్యం. ఏ అక్క చెల్లెమ్మ కూడా ఫోన్ పట్టుకొని ఆపదలో ఉన్నప్పుడు ఒక 5 సార్లు ఇలా షేక్ చేసినా, ఒక SOS బటన్ నొక్కినా అక్షరాల ఈ రోజున అక్క చెల్లెమ్మలు 1,24,00,000 ఫోన్లలో దిశ ఆపు ఉంది. అక్షరాల నా అక్క చెల్లెమ్మలు 5 సార్లు ఇలా షేక్ చేసినప్పుడు కానీ, నా అక్క చెల్లెమ్మలు SOS బటన్ నొక్కినప్పుడు కానీ 30,336 మందిని ఇంటర్వ్యూ అయి ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడగలిగిన ఒక మంచి పోలీస్ అన్న, ఆ పోలీస్ అన్న రూపంలో ఉన్న ఒక మంచి జగన్ అన్న ఆ అక్క చెల్లెమ్మలకు గుర్తుకొస్తుంది. చంద్రబాబు నాయుడును ఎవరూ కూడా కక్ష సాధింపుతో అరెస్టు చేయలేదు. ఇది కూడా నిజంగా గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద నాకు ఎటువంటి కక్ష లేదు. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిని కక్ష సాధింపుతో ఎవ్వరూ కూడా అరెస్టు చేయలేదు. పైగా ఆ అరెస్టు కూడా జగన్ భారతదేశంలో లేనప్పుడు కూడా, జగన్ లండన్లో ఉన్నప్పుడు,
చంద్రబాబు నాయుడు గారిని పోలీసులు ఎత్తారు. చంద్రబాబు నాయుడుని ఎవరు కక్ష సాధింపుతో అరెస్టు చేయలేదు. అదే నిజమనుకుంటే కేంద్రంలో బీజేపీ ఉంది, దత్తపుత్రుడు బీజేపీతోనే ఉన్నాను అని ఇప్పటికీ అంటున్నాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితో పాటు సగం బీజేపీ పార్టీ టీడీపీ మనుషులే ఉన్నారు. అయినా కేంద్రంలోని ఇన్కమ్ ట్యాక్స్, కేంద్రంలోని ఈడీ చంద్రబాబు మీద విచారణలు జరిపి ఆయన అవినీతిని నిరూపించింది, దోషులను అరెస్టు కూడా చేసింది. మరి ఈడీ అయితే బాబుకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఐటీ నోటీసులు కూడా ఇచ్చారు. బాబు మీద మోడీ గారు అవినీతి ఆరోపణలు చేసిన నాటికి మనం ప్రతిపక్షంలో ఉన్నాం. అంటే ఆనాటికే మోడీ గారికి కేంద్రానికి అన్నీ తెలుసు కాబట్టే సిబిఐ ఈడీ ఐటీలను రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐకి ఐటీకి ఇన్కమ్ ట్యాక్స్లకు రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనని చంద్రబాబు నాయుడు పర్మిషన్ కూడా విత్డ్రా చేశాడు. అంటే ఆనాటికే అవినీతిపరుడని స్పష్టమైన ఈ వ్యక్తి మీద విచారణ చేయకూడదట, ఆధారాలు లభించినా అరెస్టు చేయకూడదట, కోర్టులు ఆ ఆధారాలన్నీ చూసిన తర్వాత రిమాండ్కు పంపినా కూడా ఒక చంద్రబాబును కాని ఒక గజదంగలముఠ వీరప్పను కాని ఇటువంటి వాళ్ళని ఎవ్వరూ కూడా చట్టానికి పట్టి ఇవ్వడానికి వీలు లేదని ఎల్లో మీడియా, ఎల్లో గజదంగల ముఠ వాదనలు వినిపిస్తా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వ్యవస్థలో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. మరొక విషయాన్ని కూడా అందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరొక విషయం కూడా ప్రజల్లోకి మీరు వెళ్ళి ప్రజలకు మీరంతా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మరొక విషయం కూడా ఉంది. బాబును సమర్థించడం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న పేద సామాజిక వర్గాలన్నింటినీ కూడా వ్యతిరేకించడమే అన్నది ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. బాబును సమర్థించడము అనంటే పేదవాడికి వ్యతిరేకంగా ఉండటమే అని చెప్పి ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. బాబుని సమర్థించడము అనంటే పెత్తందారీ వ్యవస్థను, నయా జమీందారీతనాన్ని సమర్థించడమే అని ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. బాబును సమర్థించడము అనంటే పేద వర్గాల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందకుండా చేయటమే. బాబును సమర్థించడము అనంటే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటాన్ని వ్యతిరేకించడమే. డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అంటూ వారు ఏకంగా కోర్టుల్లో వేసిన దావాలని సమర్థించినట్టే అవుతుంది అనేది కూడా ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. బాబును సమర్థించడం అంటే కొన్ని వర్గాలు ఎప్పుడూ కూడా పేదలుగానే మిగిలిపోవాలని, ఎప్పటికీ కూడా కూలీలుగానే మిగిలిపోవాలని,
పెత్తందారి భావజాలాన్ని సమర్థించినట్టే. బాబును సమర్థించడము అనంటే బాబు మనస్తత్వం ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? బీసీల తోకను కత్తిరిస్తాను అని అనే ఆ పెత్తందారి భావజాలాన్ని సమర్థించడమే. ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొని పోవాలి, అర్థమయ్యేట్టుగా చెప్పగలగాలి ప్రజలందరికీ కూడా. ఇక పొత్తుల విషయం చూద్దాం. ఇక పొత్తుల విషయానికి వస్తే మన ప్రతిపక్షాలన్నీ కూడా పొత్తుల కోసం వెంపర్లాడుతూ ఉన్నాయి. ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కొక్కసారి.